చిన్నారులు, హాయ్. ఈరోజు ఒక అమాయకుడి గురించి తెలుసుకుందామా? ఒక ఊళ్ళో ఒక దంపతులు ఉండేవారు. వాళ్ళకి సోమరాజు అని ఒక కొడుకు. ఆ సోమరాజు చాలా అమాయకుడు అన్నమాట. తల్లిదండ్రులు ఊరికే బాధపడేవారు అతని గురించి. ఇల్లు ఎలా బతుకుతాడో ఏమో అని అనుకునేవారు. అయితే ఒకనాడు కట్టెలు తీసుకురమ్మని పంపించారు. పంపిస్తే వాడు సరే అని చెప్పి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి కట్టెలు తేవడం కోసమని ఒక చెట్టు మీదకి ఎక్కాడు. చెట్టు మీదకి ఎక్కి ఆ కొన్ని కొమ్మలను నరికి తీసుకొద్దామని అతడి ఆలోచన. కానీ అమాయకుడే కదా, అందుకని తను ఎక్కిన కొమ్మను ఇంకో కొంచెం ముందు నుంచి నరకసాగాడు. అంటే తను కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మొదలుపెట్టాడు అన్నమాట. పెద్ద కొమ్మ, అందుకని చాలాసేపు పట్టింది అతనికి. నరుకుతూ ఉన్నాడు అలా చాక రంపంతో. అయితే అక్కడ అదృశ్యంగా శివపార్వతులు తిరుగుతున్నారన్నమాట. అయ్యో పాపం, ఏ అమాయకుడు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు, కింద పడి చనిపోతాడు కదా అని అన్నది అమ్మవారు. అంటే అయ్యవారు అన్నాడు కదా, అతని కర్మ ఫలితం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. అంటే అమ్మవారు అన్నది కదా, మనం చూస్తున్నాం కదా, మన దృష్టి పడినందుకన్నా ఇతడు బాగుపడాలి అని చెప్పింది. ఇతన్ని కాపాడదాము, కాపాడండి అని చెప్పింది. కాపాడండి అని చెప్తే ఇంకా శివుడు, అయితే ఒక పని చేద్దాం, అతడు కొమ్మ విరిగి కింద పడేటప్పుడు పడతాడు కదా, పడుతున్నప్పుడు అమ్మ అంటే నువ్వు రక్షించు, అయ్యా అంటే నేను రక్షిస్తాను, సరేనా అని అన్నాడు. ఇద్దరు సరే అనుకొని చూస్తూ ఉన్నారు. కొమ్మ నరుకుతూ ఉన్నాడు. ఆఖరికి వచ్చింది. ఆఖరికి కొమ్మ ఆఖరిలో నరికే వరకు ఆ కొమ్మ విరిగి పడిపోయింది. కొమ్మతో పాటు ఈ సోమరాజు కూడా కింద పడ్డాడు. కింద పడేటప్పుడు అమ్మ అనలేదు, అయ్యో అనలేదు, చచ్చాన్ రోయ్ అనుకుంటూ కింద పడి చచ్చిపోయాడు. ఏ ఒక్కరిని పిలిచినా వాళ్ళు బతికించడానికి సిద్ధంగా నిలబడ్డారు. కానీ అమ్మ అనకుండా, అయ్యా అనకుండా చచ్చాన్ రోయ్ అనేసరికి ఇంక ఇద్దరు కాపాడలేదు. శివుడు అన్నట్టుగా కర్మ ఫలితము అలాగే జరిగింది. ఇది కథ. బాయ్.